హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాగుల చవితి, సో ఇంటి ముందర ముగ్గేయాలనిపించింది. ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఖచ్చితంగా ముగ్గేస్తాను నేను. నాకు వచ్చిన నాకు నచ్చిన చిన్న ముగ్గిది చాలా మంచిగా ఉంటుంది ఇంటి ముందర వేస్తే. నాకు వచ్చిన నాకు నచ్చిన ముగ్గు ఎందుకన్నానంటే నాకు ముగ్గులు అస్సలు గుర్తుండవు. కాకపోతే ఏమైనా డిజైన్స్ చూసి వేయగలుగుతా అప్పటికప్పుడు, కానీ ముగ్గులు అయితే అస్సలు గుర్తు పెట్టుకోలేను. ఇదే నచ్చిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే, ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం, సో టెంపుల్కి వెళ్ళడానికి కూడా రెడీ కావాలి. మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ ఏం చేస్తలేను, వచ్చినాక చేద్దామని చెప్పి. ఇప్పుడైతే ఓన్లీ ఆఫ్టర్నూన్ కోసమని కొంచెం పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసిన, అది ఉడుకుతుంది. పప్పు ఉడికే లోపు ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నా, డ్రెస్ వేసుకోవాలా శారీ కట్టుకోవాలని. ఈ డ్రెస్ అయితే మా అమ్మ శారీ, నాకు డ్రెస్ కుట్టించింది. ఇది మా పిన్ని కుట్టారు. నా దగ్గర నుంచి ఒక్కసారి కూడా నేను వేసుకోలేదు. ఇప్పుడు మా అమ్మ చూస్తే మంచిగా ఖుషి అవుతుంది, ఎందుకంటే ఒక్కసారి కూడా వేసుకోలేదు ఆ డ్రెస్ కుట్టిన కాంచి. ఇంకా శారీ ఏమో మా అత్తమ్మ తీసుకుంది, అది రథసప్తమికి తీసుకుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఇప్పుడు ఏది కట్టుకోవాలని థింక్ చేస్తున్నా. నేను థింక్ చేసేసరికి పప్పు విజిల్స్ కూడా వచ్చేసినాయి. ప్రెజర్ పోవడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు శారీ చూస్తున్నా, శారీ కట్టుకోవాలా అని చెప్పేసి. కాకపోతే మనం వెళ్తుంది టెంపుల్కి, ఇప్పుడు అందులోనూ కార్తీక మాసం కాబట్టి దీపాలు పెట్టుకుంటారు. మనం అంత క్యారీ చేయలేము శారీని, అటు ఇటు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా థింక్ చేసి 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 డ్రెస్సే వేసుకున్నా. ఈ బ్యాగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నా, 230 కో 300 కో వచ్చినాయి. చాలా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే పురుగులు చీమలు అలాంటివి ఏం పోకుండా ఉంటాయి మనం లోపల బట్టలు పెట్టేస్తే. మేముంటున్న ఇంట్లో కబోర్డ్స్లో బీరువా లేవు. బీరువా ఎందుకు లేదంటే ఇది మేము ఉండే థర్డ్ ఫ్లోర్, పైకి తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది అని చెప్పేసి మేమైతే బీరువా తీసుకోలేదు. బ్యాగ్స్ అయితే నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి. ఎంతసేపు సెల్ఫ్లో పెట్టేస్తే డోర్ కర్టెన్ పెట్టేస్తే ఇక దుమ్ము అట్లా ఏం పట్టదు, అందుకని చెప్పేసి మీకేం యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఇక ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయ్యి డ్రెస్సే వేసుకుందాం అనుకుంటున్నా, డ్రెస్సే వేసుకున్నా. మేము ఎక్కడ టెంపుల్కి వెళ్తున్నామంటే మిరాలగూడలో తాళగడ్డలో ఉంటుంది ఈ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. దాని వెనకాల ఉంటుంది పుట్ట, చాలా పెద్దగా ఉంటుంది. ఈరోజు చాలామంది ఉంటారో ఉండరో, ఆల్రెడీ మేము వెళ్ళిందే లేటు, తక్కువ మంది ఉంటారులే అనుకున్నా. కాబట్టి చాలా పెద్ద క్యూ ఉంది మేము వెళ్ళేసరికి అక్కడికి. గుడికి వెళ్తున్నామంటే ఇంట్లో కూడా దీపం పెట్టుకోవాలి, అందుకని చెప్పేసి ఇప్పుడైతే మంచిగా దీపం అయితే పెట్టుకుంటున్నా. ప్రశాంతంగా మనం పూజ చేస్తున్నామంటే ఎప్పుడైనా ఏ ఆలోచన మైండ్లోకి రాకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఇంకా చకచకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. మా వదిన నా కోసం వెయిట్ చేస్తుంది, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి కొబ్బరికాయలు అయితే ఏం తీసుకెళ్ళలేదు నేను ఇంటికి, అక్కడ సారీ టెంపుల్కి వెళ్ళాక అక్కడ అమ్ముతారు కదా అక్కడే తీసుకున్నాను అన్నమాట. ఇంకా గుడికి వెళ్ళిపోయి పూజ కూడా స్టార్ట్ చేసినాం. వీడు నా మెయిన్ అల్లుడు గుండుగాడు, మా అన్న కొడుకు. ఇక కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కార్తీక దీపాలు పెడతానే ఉంటారు కదా. ఇప్పుడు మేము గుడికి వచ్చినాం అంతే, ఇక కార్తీక దీపం కూడా పెట్టేసి అయిపోతుంది అని చెప్పేసి దీపం కూడా పెట్టేసుకుంటున్నాం. నాకు ముగ్గులు రావు, నేను ఇంటి దగ్గర వేసిన ముగ్గు ఇక్కడ కూడా వేసిన. ప్రశాంతంగా అయితే చెప్పిన కదా, ఏ మనం పూజ చేస్తున్నామంటే ప్రశాంతంగా ఏ ఆలోచన మైండ్లోకి రాకుండా ప్రశాంతంగా దండం పెట్టుకోవాలి. అంతే గుళ్ళు పెళ్ళి కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంకా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోవడమే. అవును, వెళ్ళిపోవడం ఎలా, టెంపుల్కి వచ్చినామంటే అసలు ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్తారు? ఖచ్చితంగా ప్రసాదం తినేసి వెళ్ళాల్సిందే. అందులోనూ గుడి దగ్గర ఉండే పులిహోర అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయి ప్రసాదం కూడా తీసేసుకుని తినేసినాం. ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చాక కూడా చాలా పని ఉంది. అసలు టెంపుల్లోనే చాలా లేట్ అయింది, చాలా పెద్ద క్యూ ఉండేసరికి. అందులోనూ మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు. ఫస్ట్ ఇంటికి వచ్చి చేసిన పని నేను వాటర్ తాగడమే. వాటర్ తాగేసి తర్వాత టిఫిన్ కూడా చేయలేదు. ఇక టిఫిన్ గిఫిన్ ఏం లేదు అని చెప్పేసి డైరెక్ట్ రైస్ పెట్టేసిన. ఇక పప్పు ఎలాగా ఉంది కాబట్టి పప్పుతో పాటు అప్పడం కూడా వేయించుకున్నా. ఇంకా మామిడికాయ పచ్చడి పప్పుతో తింటే చాలా బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.